భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడ ప్రధానంగా చూసుకుంటే కిన్నెసాని వాగుపై వంతెన నిర్మాణంలో అధికారులు నిర్లక్ష్యంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న పరిస్థితి, మంజూరు చేస్తున్న రెండేళ్ళు గడుస్తూ ఉన్నా ఇప్పటికీ కూడా అది అందుబాటులోకి రానటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కిన్నెసాని ప్రాజెక్టు గేట్లు ఎత్తున్నప్పటి వల్ల రవాణా సౌకర్యం ఏర్పడి అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దాదాపుగా ఈ జల దిగ్బంధంలో 24 గ్రామాలు ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు. రైట్, చెప్పండి నవీన్. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే కిన్నెరసాని దిగువ గ్రామాలు అంటే 24 గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటికి వరుసగా వర్షాలు వస్తే మాత్రం ఈ యొక్క 24 గ్రామాలు కూడా బాహ్య ప్రపంచంతో మొత్తానికి కూడా వారికి రవాణా సౌకర్యం కావచ్చు, లేకపోతే అత్యవసర ప్రాణాలు కాపాడుకునే పరిస్థితుల్లో కూడా వారు బయటకు వచ్చే పరిస్థితి అయితే ఉండదు. ఈ ఏదైతే కిన్నెరసాని దగ్గర అంటే ఇంతకు ముందు యానంబైలు రాజాపురం మధ్యలో నిర్మించినటువంటి లో లెవెల్ వెంతన అది ఏళ్ళు అంటే నిర్మించి ఏళ్ళు గడుస్తున్నప్పటికీ ఇప్పుడైతే అది శిథిలావస్థకు చేరినట్లుగా కూడా చూడ ఈ నేపథ్యంలో గత 2021 సంవత్సరంలో సుమారు 10 కోట్ల రూపాయలతోటి తలపెట్టినటువంటి ఈ బ్రిడ్జ్ నిర్మాణం అనేది ఇప్పటికీ ప్రారంభించి 2 ఏళ్ళు గడుస్తున్నా కూడా అధికారుల పర్యవేక్షణ లోపం వలన కాంట్రాక్టర్ అయితే ఇష్టారీతిన ఈ యొక్క నిర్మాణం అనేది చేపడుతున్నట్లుగా కూడా మనం చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఈ యొక్క 24 గ్రామాలకు సంబంధించి ఈ కిన్నెరసాని ఏదైతే వర్షాలు 2-3 రోజులు ఎడతెరిపి లేకుండా కురిసిన నేపథ్యంలో కిన్నెరసాని మొత్తం కూడా నిండు కుండల తయారయ్యి ఆ గేట్లు ఎత్తినప్పుడు ఈ యొక్క సుమారు మనకి గ్రామాలన్నీ కూడా జల దిగ్బంధ దిక్కు చిక్కుకుంటాయని చెప్పొచ్చు. ఇంతకు ముందు చూసుకుంటే మనం ఈ యొక్క కిన్నెరసాని గేట్లు ఎత్తినప్పుడు అనేక మంది ప్రాణాలు చనిపోయినట్లుగా కూడా మనం చూడొచ్చు. అదేవిధంగా మూగ జీవాలు అయితే కొన్ని వేలల్లో మరణించాయి. అయితే ఈ పరిస్థితులు అన్నిటి నేపథ్యంలో ఈ నిర్మించినటువంటి బ్రిడ్జ్ అనేది ఏదైతే ఉందో దీనిని అధికారులు స్పష్టమైన నిర్లక్ష్యం, ఎందుకంటే అధికారులు చొరవ తీసుకొని ఉంటే కాంట్రాక్టర్ అంటే ఈ 2 ఏళ్లలో పూర్తి చేసి ఇవ్వవలసినటువంటి ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణం అనేది ఇప్పటికీ కూడా ఇంకా రాలేదని చెప్పొచ్చు. దీని వలన వీరు ఏదైతే ఈ 24 గ్రామాల ప్రజలు ఉన్నారో ఈ యొక్క కిన్నెరసాని గేట్లు ఎత్తినప్పుడు వీరు ఒకవేళ మరి అంటే మండల కేంద్రంలోనా లేదు అనుకుంటే వారి పనులు చేసుకోవాలనుకునే ఏదైనా అత్యవసర ప్రాణ సంకట పరిస్థితుల్లో ఉన్నా కూడా సుమారు అంటే ఇటు లక్ష్మీదేవిపల్లి మండలము రేగల్ల మీద నుంచి 35 కిలోమీటర్ల ప్రయాణం చేసి వీరు ఈ యొక్క పనులన్నీ కూడా చేసుకోవాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. అంటే ఈ యొక్క చిన్న బ్రిడ్జి వలన వీరు 35 కిలోమీటర్ల ఎక్స్ట్రా ప్రయాణం చేయవలసిన పరిస్థితి అయితే మనకి ఈ యొక్క అంటే కిన్నెరసాని బ్రిడ్జి నిర్మాణం లోపం వలనే జరుగుతుందని కూడా చూడవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ 24 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలైతే ఈ వర్ష ప్రభావం వలన ఈ యొక్క బాహ్య ప్రపంచం నుంచి వాళ్ళ ప్రాణాలని కూడా అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని ఈ యొక్క కిన్నెరసాని వాగుపై అంటే లో లెవెల్ బ్రిడ్జ్ ఉన్నప్పటికీ కూడా అది మొత్తం శిథిలావస్థకు చేరుకోవడం వలన అనేక ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఈ యొక్క బ్రిడ్జ్ అనేది నిర్మాణం త్వరగా పూర్తయితే ఈ యొక్క ప్రజలందరూ కూడా వారి బాధల నుంచి విముక్తి పొందుతామనే ఒక బాధన అయితే ఈ యొక్క గ్రామ ప్రజలలో అయితే ఉందని చెప్పొచ్చు రాజశేఖర్. ప్రధానంగా ఇంత పెద్ద సమస్య, 2 ఏళ్లుగా దాదాపుగా 24 గ్రామాలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి, రవాణా కానీ లేకపోతే ప్రమాదాలు జరిగినటువంటి పరిస్థితులు కూడా, ఇంత నిర్లక్ష్యం ప్రధాన కారణం ఏంటో అధికారులు ఏం చెప్తున్నారు, అంటే దీనిపై స్పష్టమైనటువంటి సమాధానం ఏమైనా చెప్తున్నారు? అంటే అధికారులను ప్రశ్నించినట్లయితే కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే అని చెప్తున్న పరిస్థితి ఉంది. కాకపోతే ఈ యొక్క అధికారులు అంటే వేరే మరి చాలా చోట్ల కూడా చూసుకుంటే ఈ తలపెట్టినటువంటి బ్రిడ్జ్ నిర్మాణంలో చాలా స్పీడ్ గా జరిగినప్పటికీ ఈ యొక్క అనేక చోట్ల కూడా అధికారుల నిర్లక్ష్యం ప్రస్ఫుటంగా కనిపిస్తుందని కూడా చూడొచ్చు. ఎందుకంటే అధికారులు ఒకవేళ కరెక్ట్ గా పని చేపించినట్లయితే ఒక లోపు పూర్తి కావాల్సినటువంటి ఈ బ్రిడ్జ్ పనులు అనేటివి ఇంకా అంటే ఒక ఇప్పటికీ ప్రస్తుతానికి అంటే కాంట్రాక్టర్ ని నేను అధికారులను అడిగితే మొత్తం పిల్లర్స్ అయిపోయాయి, ఒక లెవెల్ స్లాబ్ అయిపోయింది, ఇంకొక లెవెల్ స్లాబ్ మాత్రమే ఆగుందని చెప్తున్నారు. కాకపోతే ఈ యొక్క ఇంకొక లెవెల్ స్లాబ్ అనేది ఎన్ని రోజులకి పూర్తవుతుంది, ఇది ఎప్పటికి అందుబాటులోకి వస్తుందని స్పష్టమైన ఒక తేదీ అనేది అయితే వారు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఈ యొక్క కాంట్రాక్టర్ ని మనం మాట్లాడినట్లయితే మాత్రం కాంట్రాక్టర్ చెప్తూ ఇంకొక లెవెల్ స్లాబ్ అయిపోద్ది, త్వరలోనే అనే సమాధానం చెప్తున్నారు తప్ప ఎప్పుడు అనేది ఒక ఖచ్చితమైన తేదీయా లేకపోతే ఒక నెల అనేది చెప్పే పరిస్థితి లేదు. కావున ఏదైతే ఈ దీనికి సంబంధించినటువంటి శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో వారు కఠిన నిర్ణయాలు తీసుకొని ఈ యొక్క కాంట్రాక్టర్ ని ఏదైతే అంటే వీరు గట్టిగా చెప్పిన పరిస్థితులలోనే ఆ బ్రిడ్జ్ అయితే పూర్తయి. మరికొన్ని రోజులలో అయితే ఈ ప్రభు అంటే ఎలక్షన్స్ వస్తున్న నేపథ్యంలో మళ్ళీ అంటే మరి ప్రభుత్వం ఒకవేళ మారినా లేదు అంటే ఇక్కడ నాయకులు ఎవరైనా మారినా కూడా ఈ యొక్క బ్రిడ్జ్ పరిస్థితి మరి మరుగున పడే ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పటికైనా అంటే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టి ఈ యొక్క 24 గ్రామాల ప్రజలకు అందుబాటు లేకపోతే ఇవ్వాలని ఆ ప్రజలైతే కోరుకుంటున్న పరిస్థితి ఉంది రాజశేఖర్.